హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ చాలా సార్లు మీరు మార్కెట్ లో అబ్జర్వ్ చేసే ఉంటారు మార్కెట్ హైయర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ ని ఫామ్ చేస్తూ అప్ ట్రెండ్ లో ట్రేడ్ చేస్తూ ఉంది సడన్లీ మార్కెట్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ని ఫామ్ చేస్తూ డౌన్ సైడ్ ట్రేడ్ చేయడానికి స్టార్ట్ చేసింది ఈ సిచ్యువేషన్ లో మెజారిటీ ఆఫ్ ద రిటైల్ ట్రేడర్స్ ఏం ఆలోచిస్తారు అంటే ఇప్పుడు మార్కెట్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ని ఫామ్ చేస్తుంది సో మార్కెట్ డౌన్ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తుంది అని డౌన్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలా ఆర్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది ఇది కేవలం ఒక రిట్రేస్మెంట్ మాత్రమేనా అని ఆలోచించి అప్ సైడ్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలా అనే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఇది కామన్ గా అందరి ట్రేడర్స్ కి ఉన్న కన్ఫ్యూజనే మార్కెట్ లో ఇది టాప్ ఇది బాటమ్ అని ఎవ్వరూ చెప్పలేరు ఇన్ఫాక్ట్ అది మార్కెట్ కి కూడా తెలియదు బికాస్ ఎవరో ఒకరు హ్యూజ్ క్వాంటిటీతో సెల్ చేశారు అంటే మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తుంది ఇంకొకరు హ్యూజ్ క్వాంటిటీతో బై చేశారు అంటే మార్కెట్ అప్ సైడ్ కి వెళ్తుంది సో ఏది టాప్ ఏది బాటమ్ అని మనం చెప్పలేం టాప్ అండ్ బాటమ్ ని పక్కన పెడితే మార్కెట్ ఇక్కడ నుండి ట్రెండ్ కంటిన్యూ చేయవచ్చా లేదా మార్కెట్ ఇక్కడి నుండి రివర్స్ అవ్వచ్చా అని అండర్స్టాండ్ చేసుకోవడానికి యాక్షన్ లో ఉన్న ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనే టాపిక్ బట్ ఈజీ వేలో సింపుల్ గా మీకు అండర్స్టాండ్ అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని వరకు చూడండి వీడియోలో డిస్కస్ చేసే పాయింట్స్ మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అంటే వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి రిట్రేస్మెంట్స్ కి అండ్ ట్రెండ్ రివర్సల్స్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్వింగ్ హై అండ్ స్వింగ్ లో మెథడ్ ఉపయోగించబోతున్నాం ఈ మెథడ్స్ తో మాత్రమే ట్రెండ్ రివర్సల్ అండ్ రిట్రేస్మెంట్స్ ని ఐడెంటిఫై చేయగలమా అంటే నో బికాస్ కొంతమంది ఇండికేటర్ పై డిపెండ్ అవుతూ ట్రేడ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ ఏరియాలో ఉంది లేదా ఆర్ఎస్ఐ ఓవర్ సోల్డ్ ఇండికేట్ చేస్తుంది అంటే అక్కడి నుండి ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు అని ఐడెంటిఫై చేస్తారు ఇంకొంతమంది బోలింజర్ బ్యాండ్స్ ని ఉపయోగిస్తారు ప్రైస్ అనేది అప్పర్ బ్యాండ్ నుండి అవుట్ సైడ్ కి వెళ్ళింది అంటే మార్కెట్ రివర్స్ అవ్వచ్చు లేదా ప్రైజ్ అనేది లోవర్ బ్యాండ్ బిలో వెళ్ళింది అంటే మార్కెట్ అక్కడ నుండి రివర్స్ అవ్వచ్చు అని ప్రిడిక్ట్ చేస్తారు బట్ నేను మోర్ దాన్ ఇండికేటర్స్ ప్రైజ్ యాక్షన్ బిలీవ్ చేస్తాను కాబట్టి ప్రైజ్ యాక్షన్ లో ఉన్న ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అప్ ట్రెండ్ ఈస్ ఈ వాలిడేటెడ్ వె ప్రైజ్ క్లోజెస్ బిలో ద స్వింగ్ లో దట్ ప్రిసీడ్స్ ద బ్రేక్అౌట్ ఈ సెంటెన్స్ ని వింటుంటే కాంప్లికేటెడ్ అనిపిస్తుంది బట్ దీని మీనింగ్ చాలా సింపుల్ లెట్ లెటస్ అండర్స్టాండ్ విత్ అన్ ఎగ్జాంపుల్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది అంటే మార్కెట్ హైయర్ లోస్ అండ్ హైయర్ హైస్ ని ఫామ్ చేస్తూ అప్ ట్రెండ్ లో మూవ్ అవుతూ ఉంది ఎప్పుడైతే మార్కెట్ స్వింగ్ లోకి బిలో క్లోజ్ అయింది అంటే మార్కెట్ ఇక అప్ ట్రెండ్ లో లేదు అని ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అనమాట సరే ఇక్కడ చాలా స్వింగ్ లోస్ ఉన్నాయి కదా ఏ స్వింగ్ లో బ్రేక్ అయితే ట్రెండ్ చేంజ్ అయింది అని మనం తెలుసుకోవాలి అని అడిగితే ఇక్కడ మనం ట్రెండ్ రివర్సల్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మేజర్ స్వింగ్ లోస్ ని మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి మార్కెట్ ప్రతి ఒక్క స్వింగ్ ని బ్రేక్ చేసేటప్పుడు ట్రెండ్ రివర్సల్ అవ్వదు అది కేవలం రిట్రేస్మెంట్ మాత్రమే అవుతుంది ఎప్పుడైతే మార్కెట్ మేజర్ స్వింగ్స్ ని బ్రేక్ డౌన్ చేస్తూ ప్రైస్ ఆ మేజర్ స్వింగ్స్ బిలో క్లోజ్ అవుతుందో అప్పుడు మాత్రమే ట్రెండ్ రివర్స్ అవ్వచ్చు అని అండర్స్టాండ్ చేసుకోవాలి ఆఫ్ కోర్స్ చాలా మంది బిగినర్స్ కి స్వింగ్ ని ఐడెంటిఫై చేయడంలో డిఫికల్టీ ఉంటుంది లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ ఈ ఎగ్జాంపుల్ ని చూడండి మార్కెట్ హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ ని ఫామ్ చేస్తూ అప్ సైడ్ కి ఉంది యాజ్ ఆఫ్ నో మార్కెట్ లో మనకి అప్ ట్రెండ్ మాత్రమే కన్ఫామ్ అయింది ఈ అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్ ఇలాగే అప్ సైడ్ కి మూవ్మెంటం చేస్తుందా లేదా మార్కెట్ ఈ రెస్పెక్ట్ చేయకుండా డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తుందా మనకి తెలియదు కాబట్టి మార్కెట్ లో అగైన్ బయ్యర్ సెంటర్ అవుతారా లేదా సెల్లర్ సెంటర్ అవుతారా అని వెయిట్ చేసి చూడాలి ఇప్పుడు చూడండి మార్కెట్ అప్ సైడ్ కి మూమెంటం చేస్తూ ఈ స్వింగ్ హై ని బ్రేక్ చేసింది ఫస్ట్ మనకి ఇక్కడ అప్ ట్రెండ్ కన్ఫామ్ అయింది దాని తర్వాత ఈ స్వింగ్ హై ని మార్కెట్ బ్రేక్ చేసింది ఇప్పుడు ఈ మొమెంటంలో ఈ స్వింగ్లోని లోని మేజర్ స్వింగ్లోగా లోగా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎందుకు ఈ స్వింగ్లోని లోని మేజర్ స్వింగ్లోగా కన్సిడర్ చేసుకోవాలి ఈ స్వింగ్లోని లోని ఎందుకు మేజర్ స్వింగ్లోగా లోగా కన్సిడర్ చేసుకోకూడదు అంటే ప్రైజాక్షన్ లో మీరు ఫస్ట్ థింగ్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ట్రెండ్ మార్కెట్ ఫస్ట్ ట్రెండ్ని కన్ఫామ్ చేయాలి ట్రెండ్ ఎలా కన్ఫామ్ అవుతుంది మార్కెట్ హైయర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ ని ఫామ్ చేస్తే ట్రెండ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది మార్కెట్ ఇక అప్సైడ్ కి మూమెంటం చేస్తుంది అని అప్సైడ్ మూమెంటం తర్వాత ఎప్పుడైతే మార్కెట్ ఈ స్వింగ్ హై బ్రేక్ చేస్తుందో ఈ స్వింగ్ హై బ్రేక్అౌట్ కి ముందు ఉన్న స్వింగ్ లోని మేజర్ స్వింగ్ లోగా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎప్పటి వరకు మార్కెట్ ఈ మేజర్ స్వింగ్ లోని బ్రేక్ చేయదో అప్పటి వరకు మార్కెట్ అప్ సైడ్ కి మూమెంటం చేస్తుంది అనే అర్థం అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఎప్పటి వరకు మార్కెట్ ఈ స్వింగ్ లోని బ్రేక్ చేయదో మార్కెట్ లో వచ్చే ప్రతి ఒక్క సైడ్ మూమెంటం ని కూడా రిట్రేస్మెంట్స్ లాగానే కన్సిడర్ చేసుకోవాలి ఈ స్వింగ్ లోకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మార్కెట్ అప్ ట్రెండ్ ని కన్ఫామ్ చేసిన తర్వాత సైడ్ కి రిట్రేస్మెంట్ చేస్తూ ఫస్ట్ టైం మార్కెట్ ఒక హై ని బ్రేక్ చేసింది ఇది స్వింగ్ హై అవుతుంది ఇది స్వింగ్ లో అవుతుంది ఎప్పుడైతే ఈ స్వింగ్ హై బ్రేక్ అవుతుందో అప్పుడు ఈ స్వింగ్ లోని మేజర్ లోగా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రైస్ లెవెల్స్ నుండి బయర్స్ అగైన్ యాక్టివేట్ అయ్యారు యాక్టివేట్ అయ్యేటప్పుడు ప్రీవియస్ స్వింగ్ హై అనేది బ్రేక్ అయింది కాబట్టి ఇది బయ్యర్స్ యొక్క స్ట్రెంగ్ ని ఇండికేట్ చేస్తుంది సో ఇక్కడ యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి అందుకే ఈ స్వింగ్ లోని మేజర్ స్వింగ్ లోగా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎప్పుడైతే మార్కెట్ ఈ మేజర్ స్వింగ్ లోని బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడు మార్కెట్ లో బయ్యర్స్ ఇంట్రెస్టెడ్ లేరు ఇక్కడ నుండి మార్కెట్ ని సెల్లర్స్ డౌన్ సర్కి పుష్ చేస్తారో అని అండర్స్టాండ్ చేసుకోవాలి అప్పుడు మార్కెట్ యొక్క ట్రెండ్ ఏమవుతుంది మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ చూడండి మార్కెట్ అగైన్ డౌన్ సర్కి మూమెంటం చేసింది మీరు చెప్పండి ఇది రిట్రేస్మెంటా లేదా ట్రెండ్ రివర్స్ ఇది రిట్రేస్మెంట్ మాత్రమే ఎందుకంటే మార్కెట్ మేజర్ స్వింగ్ లోని బ్రేక్ చేయలేదు ఇక్కడ నుండే మార్కెట్ అప్ సైడ్ కి మూమెంటం చేసింది ఇప్పుడు ఈ ప్రీవియస్ స్వింగ్ అయ్యి అనేది బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని మేజర్ స్వింగ్ లోగా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మార్కెట్ డౌన్ సైడ్ కి మూమెంటం చేసింది కానీ బయ్యర్స్ అగైన్ ఇక్కడ యాక్టివేట్ అవుతూ మార్కెట్ ని అప్ సైడ్ కి పుష్ చేసేటప్పుడు అగైన్ ఒక స్వింగ్ అయ్యి అనేది బ్రేక్ అయింది సో ఇక్కడ బయర్స్ విన్ అవుతున్నారు కాబట్టి ఇది మేజర్ స్వింగ్ లోగా యాక్ట్ అవుతుంది ఇప్పుడు మార్కెట్ ఇన్ కేసు డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ ఈ మేజర్ స్వింగ్ లోని బ్రేక్ చేసింది అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లోకి కన్వర్ట్ అయ్యింది అని అండర్స్టాండ్ చేసుకోవాలి ఈ స్వింగ్ లో కూడా సపోర్ట్ గా యాక్ట్ అవుతుంది మార్కెట్ ఇక్కడ నుండి కూడా అప్సోడ్ కి మూమెంటం చేసింది కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది రీసెంట్ మేజర్ స్వింగ్ లోకి ఇవ్వడం జరుగుతుంది అలాగే మార్కెట్ అగైన్ అప్సోడ్ కి మూమెంటం చేసింది ఒక రిట్రేస్మెంట్ ఇచ్చింది ఇది ఒక రిట్రేస్మెంట్ మాత్రమే మేజర్ స్వింగ్ లో బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు డౌన్ సైడ్ కి వచ్చే మూమెంటం రిట్రేస్మెంట్స్ లాగానే కన్సిడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ స్వింగ్ అయ్యి అనేది బ్రేక్ అయింది బ్రేక్ అవుతూ మార్కెట్ అప్సర్ కి మూమెంటం చేసింది ఇప్పుడు మార్కెట్ లో ఈ రీసెంట్ స్వింగ్ లోని మేజర్ స్వింగ్ లోగా కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక పాయింట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్వింగ్ ఐస్ ఉన్నాయి కదా ఈ స్వింగ్ ఐస్ ని మనం మేజర్ స్వింగ్ ఐస్ గా కన్సిడర్ చేసుకోము మార్కెట్ ఇన్ కేసు డౌన్ కి ముమెంటం చేస్తూ ఈ స్వింగ్ అయిన బ్రేక్ డౌన్ చేసింది అంటే ఈ బ్రేక్ డౌన్ ని ట్రెండ్ రివర్సల్ గా కన్సిడర్ చేయకూడదు అప్పుడు కూడా మార్కెట్ లో ఇది ఒక కేవలం రిట్రేస్మెంట్ మాత్రమే అని అండర్స్టాండ్ చేసుకోవాలి మేజర్ స్వింగ్ లో బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు మార్కెట్ అప్ ట్రెండ్ లోనే ఉంది అని కన్సిడర్ చేసుకోవాలి ఫర్దర్ ఇంపార్టెంట్ థింగ్స్ ని మనం డిస్కస్ చేసే ముందు ఈ వీడియో ని చాలా మంది బిగినర్స్ చూస్తుంటారు కాబట్టి క్విక్లీ ఒక పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి చూడండి మార్కెట్ ఇక్కడ నుండి అప్సోడ్ కి మూమెంటం చేసింది అప్సోడ్ కి మూమెంటం చేసిన తర్వాత ఇక్కడ రెడ్ క్యాండల్స్ ఎందుకు ఫామ్ అయింది దీన్ని రిట్రేస్మెంట్స్ అంటున్నారు కదా ఈ రిట్రేస్మెంట్స్ ఎందుకు మార్కెట్ లో వస్తాయి ఈ రిట్రేస్మెంట్స్ మార్కెట్ లో ఎందుకు అంటే ఈ రిట్రేస్మెంట్స్ కి టూ రీజన్స్ ఉన్నాయి మార్కెట్ ఇక్కడ నుండి అప్సోడ్ కి మూమెంటం చేసింది కదా ఈ ఎంటైర్ మూమెంటం లో బయర్స్ ఉంటారు బయర్స్ ఎక్కడో ఒక చోట ప్రాఫిట్ ని బుక్ చేయాలి కదా లెట్ సే మీరు ఇక్కడ బై చేశారు మార్కెట్ అప్సడికి మూమెంటం చేస్తుంది ఏదో ఒక రీజన్ వల్ల మీరు ప్రాఫిట్ బుక్ చేయాలి అనుకుంటున్నారు మీరు బై చేశారు అంటే మీరు ఎగ్జిట్ అవ్వడానికి సెల్ ఆర్డర్ ని ప్లేస్ చేస్తారు కాబట్టి మార్కెట్లో సెల్లింగ్ అనేది వస్తుంది సెకండ్ రీజన్ నాట్ నెసెసరీ మార్కెట్ లో బయర్స్ ఉండాలి అని సెల్లర్స్ కూడా ఉంటారు కదా సో ఏదో ఒక ఎన్ నంబర్ ఆఫ్ రీజన్ వల్ల ఎవరు ఒకరు సెల్ చేశారు అనుకుందాం సెల్ చేసేటప్పుడు మార్కెట్ డౌన్ సర్కే కదా మూమెంటమ్ చేస్తుంది సో ఈ టూ రీజన్స్ వల్ల రిట్రేస్మెంట్స్ అనేవి మార్కెట్ లో వస్తాయి అనమాట స్టాక్ మార్కెట్ లో ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్ ప్రైస్ అనేది ఒకే స్ట్రైట్ లైన్ లో వెళ్ళదు మార్కెట్ స్వింగ్స్ ని ఫామ్ చేస్తూ మూమెంటమ్ అనేది చేస్తుంది సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను రిట్రేస్మెంట్స్ మార్కెట్ లో ఎందుకు వస్తాయి ఈ రెడ్ క్యాండల్స్ ఎందుకు ఇక్కడ ఫామ్ అవుతాయని లెట్స్ గెట్ బ్యాక్ టు ద మెయిన్ టాపిక్ సో మార్కెట్ రివర్స్ అవుతూ ఈ స్వింగ్ హైస్ ని బ్రేక్ డౌన్ చేసేటప్పుడు ట్రెండ్ రివర్సల్ గా మనం కన్సిడర్ చేసుకోకూడదు మేజర్ స్వింగ్ లోస్ బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు మాత్రమే ట్రెండ్ ఇక్కడ రివర్స్ అవుతుంది అని అండర్స్టాండ్ చేసుకోవాలి ఇక్కడ గమనించండి మార్కెట్ ఇక్కడ ఒక స్వింగ్ ఐని క్రియేట్ చేసింది ఇప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తుంది డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ ఎగ్జాక్ట్లీ స్వింగ్ ఐ దగ్గర సపోర్ట్ ని తీసుకుని అప్ సైడ్ చేయడానికి ప్రయత్నించింది బట్ లెట్స్ అగైన్ ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు మార్కెట్ ని డౌన్ సైడ్ కి పుష్ చేశారు సెల్లర్స్ మార్కెట్ ని డౌన్ సైడ్ కి పుష్ చేసేటప్పుడు సో ఈ స్వింగ్ ఐ అనేది బ్రేక్ డౌన్ అయింది సో మార్కెట్ డౌన్ సైడ్ కి మూమెంట చేస్తుంది స్వింగ్ అయి మార్కెట్ బ్రేక్ డౌన్ చేసింది అని ఇక్కడ సెల్ సైడ్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకున్నాను మార్కెట్ అక్కడ నుండి రివర్స్ అయిపోయింది అగైన్ మార్కెట్ స్వింగ్ దగ్గర సపోర్ట్ ని తీసుకుని అప్ సైడ్ మూమెంట్ చేయడానికి ప్రయత్నించింది బట్ అగైన్ యాక్టివేట్ అయ్యారు మార్కెట్ ని డౌన్ సైడ్ కి పుష్ చేశారు అగైన్ మార్కెట్ స్వింగ్ బ్రేక్ చేసింది ఈ స్వింగ్ ఐ దగ్గర ప్రైస్ మూమెంటం అని గమనించండి మార్కెట్ అప్ సైడ్ కి వెళ్లట్లేదు డౌన్ సైడ్ కి వెళ్లట్లేదు కంప్లీట్లీ కన్సాలిడేట్ చేస్తుంది అనమాట మార్కెట్ అప్ సైడ్ కి మూమెంటం చేయాలి అంటే ఈ స్వింగ్ అయి బ్రేక్ చేయాలి మార్కెట్ డౌన్ సైడ్ కి మూమెంటం చేయాలి అంటే ఈ మేజర్ స్వింగ్ లోని బ్రేక్ డౌన్ చేయాలి అప్పుడు మాత్రమే మార్కెట్ లో ఒక కన్క్లూజన్ దొరుకుతుంది ఇక్కడ మీరు గమనిస్తే మార్కెట్ హై లో లోవర్ హై లోవర్ లోని ఫామ్ చేసింది సో హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ ఫామ్ అయ్యేటప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది అని మనం డిస్కస్ చేసాం కానీ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అయ్యేటప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది అని అర్థం కదా సో ఇక్కడ లోవర్ లో ఫామ్ అయింది కానీ మార్కెట్ డౌన్ సైడ్ మూవ్మెంటం చేస్తూ మేజర్ స్వింగ్ లోని బ్రేక్ డౌన్ చేసిందా బ్రేక్ డౌన్ చేయలేదు అక్కడ నుండి రివర్స్ అవుతూ అగైన్ ఒక లోవర్ లోని ఫామ్ చేసింది ఎప్పుడైతే మార్కెట్ ఈ మేజర్ స్వింగ్ లోని బ్రేక్ డౌన్ చేసిందో మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది ఒక సింపుల్ ట్రిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే మార్కెట్ రివర్స్ అవ్వడానికి ముందు డౌన్ ట్రెండ్ ని కన్ఫర్మ్ చేస్తుంది డౌన్ ట్రెండ్ ఎలా కన్ఫర్మ్ అవుతుంది వెరీ సింపుల్ హై లో లోవర్ హై లోవర్ లో మార్కెట్ లో ఫామ్ అవ్వాలి లోవర్ తో పాటు మార్కెట్ మేజర్ స్వింగ్ లోని గనక బ్రేక్ డౌన్ చేసింది అంటే మార్కెట్ అప్ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ ఉన్నింది ఇప్పుడు మార్కెట్ మేజర్ స్వింగ్ లోని బ్రేక్ డౌన్ చేసింది కాబట్టి మార్కెట్ ఇక డౌన్ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తుంది అని అండర్స్టాండ్ చేసుకోవాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మార్కెట్ లో ట్రెండ్ రివర్సల్స్ ని రిట్రేస్మెంట్స్ ని ఐడెంటిఫై చేయడమే ఒక డిఫికల్ట్ అయిన విషయం ఫస్ట్ థింగ్ మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉంది అని చూడాలి అప్ ట్రెండ్ లో ఉండింది అంటే ఆ అప్ ట్రెండ్ సస్టైన్ అవుతుందా లేదా అని చూడాలి అప్ ట్రెండ్ సస్టైన్ అవ్వలేదు అంటే ఇమీడియట్లీ మార్కెట్ రివర్స్ అవుతూ మేజర్ స్వింగ్ లోని బ్రేక్ డౌన్ చేసుకుంటూ డౌన్ సరికి మొమెంటం ని కంటిన్యూ చేయాలి అదర్వైజ్ మార్కెట్ లో ఏమవుతుంది అంటే ఇక్కడ జరిగిన ప్రైజ్ మూమెంటమ్ లాగా మార్కెట్ స్వింగ్ అయిని బ్రేక్ చేయదు మేజర్ స్వింగ్ లోని బ్రేక్ డౌన్ చేయకుండా ఈ బిట్వీన్ లోనే మార్కెట్ బయర్స్ అండ్ సెల్లర్స్ చేస్తూ ఉంటుంది సో సింపుల్ గా చెప్పాలి అంటే మార్కెట్ అప్ సైడ్ కి మూమెంట చేసేటప్పుడు బై సైడ్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం మార్కెట్ ఎప్పుడైతే రివర్సల్ ని ఇస్తుందో మేజర్ లోస్ ని ఐడెంటిఫై చేసి డ్రా చేసి పెట్టుకోవాలి మేజర్ లోస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి మార్కెట్ ఒక హై ని బ్రేక్ చేసింది అంటే ఆ బ్రేక్అౌట్ కి ముందు ఉన్న స్వింగ్ లో మేజర్ స్వింగ్ లో అవుతుంది సో నేను స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు గానీ లేదా ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు గానీ మార్కెట్ ఏ ట్రెండ్ లో ఉంది అని ఐడెంటిఫై చేసి మార్కెట్ ఆ ట్రెండ్ నుండి రివర్స్ అయ్యేటప్పుడు అంటిల్ మేజర్ స్వింగ్ లో బ్రేక్ డౌన్ అయ్యేంత వరకు సెల్ సైడ్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోను సిమిలర్లీ మార్కెట్ డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ ఉంది డౌన్ సైడ్ కి మూమెంటం చేస్తూ మార్కెట్ అప్ ట్రెండ్ లో కన్వర్ట్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది సిమిలర్లీ ఇలాగే మార్కెట్ లో మేజర్ స్వింగ్ హైస్ ని మార్క్ చేసి పెట్టుకోవాలి మేజర్ స్వింగ్ హైస్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్ లోకి కన్వర్ట్ అయ్యింది అని అండర్స్టాండ్ చేసుకోవాలి ఐ బిలీవ్ ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి తప్పకుండా రిప్లై చేస్తాను అండ్ ఈ కాన్సెప్ట్ మీకు నచ్చింది అంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఐ విల్ సీ యూ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో